Welcome to SKB Shots. Rafael Nadal, 14th Roland Garros title and overall got 22 Grand Slams. So, rundu extra. Roger and Novak kanna kuda vallidaru 2020 daggara unnaru and Nadal 22 ee year lone Australian Open and alage French Open kuda gelchukunnadu. Yes, tanaki tough matches anevi vachayi. Felix Auger-Aliassime 5 sets daaka vellindi, Joker 4 sets daaka vellindi, but 4 and a half hours daaka match saagindi. He came back really well 4th set lo, adada tie break lo adbhutanga aadi gelchukunnadu. Zverev tho chaala critical match, but 6-2 down టై బ్రేక్లో అక్కడ నుంచి కన్సిక్యూటివ్గా పాయింట్స్ వచ్చి సెట్ పాయింట్ సేవ్ చేసుకుని ఆ తర్వాత ఆ సెట్ని గెలిచాడు. సెకండ్ సెట్ కూడా వాస్ బ్రేక్స్ డౌన్ బ్రేక్ బ్రేక్, ఆ తర్వాత మళ్ళీ హోల్డ్, మళ్ళీ బ్రేక్, చాలా అయిపోయింది. జొరేఫ్ ఈ వాజ్ సర్వింగ్ ఫర్ ద సెకండ్ సెట్, అక్కడ బ్రేక్ చేశాడు అండ్ ఆ తర్వాత 6-6 అయినప్పుడు జొరేఫ్ కాలు మల్టిపుల్ లిగమెంట్ టేర్స్ అయింది అక్కడ అండ్ దాంతో జొరేఫ్ హ్యాడ్ టు రిటైర్ అండ్ అక్కడ రాఫెల్ నదాల్ ఫైనల్స్లోకి వచ్చాడు. తనని ఫేస్ చేస్తుంది క్యాస్పర్ రూడ్, ఎవరైతే రాఫెల్ నదాల్ అకాడమీలోనే ట్రైన్ అయ్యాడు స్పెషల్ క్లే కోర్ట్ సీజన్స్కి. అండ్ తను ఈ మ్యాచ్ కన్నా ముందు 56 క్లే కోర్ట్ విన్స్ ఉన్నాయి తనకి 2020 నుంచి ఇప్పటిదాకా, హైయెస్ట్ ఎవర్. అండ్ అలాగే జెనీవా క్లే ఓ అక్కడ గెలుచుకొని వచ్చాడు, మారిన్ చిలిచ్ని ఓడించాడు, హోగర్ రూనాని ఓడించాడు తను. సో తన దగ్గర నుంచి కూడా మంచి పర్ఫార్మెన్సెస్ కనిపిస్తూ వచ్చాయి. ఫస్ట్ సెట్లో ఫస్ట్ సర్వీస్ గేమ్ క్యాస్పర్ రూడ్ది బ్రేక్ అయింది, ఆ తర్వాత రూడ్ మళ్ళీ బ్రేక్ బ్యాక్ చేశాడు, ఆ తర్వాత మళ్ళీ నదాల్ హోల్డ్ చేసుకొని బ్రేక్ చేసి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫస్ట్ సెట్ గెలుచుకున్నాడు. సెకండ్ సెట్ యాక్చువల్గా ముందు తను బ్రేక్ సాధించాడు క్యాస్పర్ రూడ్, బట్ నదాల్ బ్రేక్ బ్యాక్ చేశాడు. 3-1 ఉండింది స్కోర్, 3-1 సెకండ్ సెట్ అండ్ అక్కడి నుంచి నదాల్ బ్రేక్ చేసుకుంటూ ఆ సెట్ని 6-3తో ఫినిష్ చేసి లాస్ట్ సెట్ 6-0తో ఓడించాడు, బేగెల్ ఇచ్చాడు ఇక్కడ క్యాస్పర్ రూడ్కి. సి నదాల్ మల్టిపుల్ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ ఇద్దరికి బేగెల్ ఇచ్చాడు. రాజర్ ఫెడరర్ని 6-0 ఓడించాడు ఒకసారి ఒక సెట్లో, నోవాక్ జోకోవిచ్ని 6-0 ఓడించాడు 2020లో ఒక సెట్లో అండ్ ఇలా బేగెల్స్ చాలా ఇస్తూనే వచ్చాడు. అండ్ రోలండ్ గారోజే కాదు, ఇన్ఫాక్ట్ మల్టిపుల్ వావరింకాని కూడా స్ట్రేట్ సెట్స్లో ఓడించిన సందర్భాలు ఉన్నాయి. జోకర్ని స్ట్రేట్ సెట్స్లో ఓడించాడు, రాజర్ని స్ట్రేట్ సెట్స్లో ఓడించాడు అండ్ ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఫైనల్లో ఎక్కడ ఎవరు నదాల్ని ఛాలెంజ్ చేయలే. 8 times in 14 తన స్ట్రేట్ సెట్స్లో 3 సెట్లో మ్యాచ్ ఫినిష్ చేశాడు, 6 times 4th set దాకా వెళ్ళింది, ఒక్కసారి కూడా 5th set దాకా వెళ్ళల. అండ్ నిజంగా ఫైనల్స్లో ఎవరన్నా రాజర్ ఫెడరర్ని సారీ రాఫెల్ నదాల్ కాస్తంత ఇబ్బంది పెట్టారంటే రాజర్ ఫెడరర్, అది కూడా 2011లో ఈ కేమ్ బ్యాక్ 7-5 థర్డ్ సెట్లో ఫోర్త్ సెట్లో కూడా బాగా ఆడుతున్న తరుణంలో రాఫా లెవెల్ డిటప్. ఐ థింక్ 2006 అనుకుంటే దట్ వాజ్ ఆల్సో వెరీ టఫ్ ఫైనల్ ఫాట్, బట్ అంతకు మించి ఫైనల్స్లో ఎవరు రాజర్ ఐ మీన్ రాఫా నదాల్ని ఎవరు ట్రబుల్ చేయాలి. సెమీఫైనల్స్లో నోవాక్ జోకోవిచ్ 2 సార్లు ఓడించాడు నో డౌట్, సోడర్లిన్ 2009లో రౌండ్ 4లో ఓడించాడు. ఆ 3 ఓటములే ఉన్నాయి తనకి రోలండ్ గారోస్లో, 112 విక్టరీస్ అండ్ 3 మాత్రమే డిఫీట్స్. ఆసమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక్కడ రాఫాయల్ నదాల్, 14th గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇది. అండ్ అక్కడ రోలండ్ గారోజ్ అని పేరు ఎందుకుందంటే ఫ్రెంచ్ ఓపెన్కి తను ఒక ఫ్రెంచ్ పర్సన్, రోలండ్ గారోజ్ అనే ఒక వ్యక్తి అండ్ తను ఫ్రెంచ్ ఈ టెన్నిస్ అండ్ అలాగే అప్పట్లో ఉన్న ప్రెసిడెంట్ వాళ్ళకి వీళ్ళకి క్లోజ్, ఆ ప్రెసిడెంట్ పెట్టాడు అన్నమాట ఈ కోర్ట్కి పేరు, ఈ యొక్క టోర్నమెంట్కి పేరు రోలండ్ గారోజ్. తను వరల్డ్ వార్ వన్లో పార్టిసిపేట్ చేశాడు, తను అరెస్ట్ చేశారు, మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి మళ్ళీ ఫైట్ చేస్తూ చచ్చిపోయి విక్టరీ బిలాంగ్స్ టు ద మోస్ట్ టెనీషియస్ అని చెప్పి చెప్పాడు. అక్కడ ఆ కోర్ట్ కూడా ఉంటుంది, అందుకే దీని పేరు రోలండ్ గారోజ్ అన్నారు. అండ్ అందులో అలాగే ఆ విక్టరీ కోసం ఎంతవరకైనా సరే ముందుకు వెళ్ళి ఆడడానికి సిద్ధపడ్డాడు రఫేల్ నదాల్. ఇంజురీస్ని లెక్క చేయాల, కన్నీరుని లెక్క చేయాల, రక్తాన్ని లెక్క చేయాల అండ్ ఇక్కడ అశ్రు స్వేద రక్తాన్ని చిందించి రఫేల్ నదాల్ ప్రతి ఒక్క హర్డిల్ని క్రాస్ చేసుకుంటూ ప్రతి ఒక్క అడ్డంకాన్ని ప్రతి ఒక్క ఆటంకాన్ని కూడా అధిగమించుకుంటూ 14వ రోలండ్ గారోజ్ టైటిల్ గెలుచుకున్నాడు. అతళ వితళ సుతల పాతాళ రసాతల తలాతలాది 14 లోకాలలో ఉన్న ప్రతి ఒక్క జీవి కరతాల నాదాలు రాఫాయల్ నదాల్కి దక్కాలి. తరతరాలకు స్ఫూర్తి, విశ్వంతా వ్యాపించిన ఖ్యాతి, తన మీదున్న అభిమానమే తన అభిమానులకు అత్యంత పెద్ద ఆస్తి. ఇది రాఫాయల్ నదాల్ ఒక చరిత్ర. రాఫాయల్ నదాల్ గోటా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే డిబేట్స్ నడుస్తూ ఉండొచ్చు. 22 గ్రాండ్ స్లామ్స్ బ్రేక్ చేయగలడు నోవాక్ జోకోవిచ్ వెంటనే ఉన్నాడు కదా అని చెప్పేసి కూడా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. 14 గ్రాండ్ స్లామ్స్ కూడా ఎప్పుడో ఒకటి ఎవరో ఒకళ్ళు బీట్ చేస్తారో రోలండ్ గారోస్ అని కూడా మీరు మాట్లాడచ్చు. కానీ ది బెస్ట్ క్లే కోర్ట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే కనుక దట్ ఈజ్ రాఫెల్ నదాల్, విల్ బీ రాఫెల్ నదాల్ ఫర్ ఎవర్, రాఫెల్ నదాల్. అందులో మాత్రం ఎటువంటి తేడా లేదు. అండ్ 22 గ్రాండ్ స్లామ్స్తో 92 టైటిల్స్ ఓవరాల్గా ఉన్నాయి. జిమీ కానర్స్ 109, రాజర్ 103,
అండ్ ఆ తర్వాత రఫాయల్ నదాల్ ఉన్నాడు 1992లో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇస్తూ వచ్చాడు. అండ్ తను చెప్పాడు కూడా, రోలండ్ గారోస్ గెలుచుకోవాలా లేకపోతే నీ ఫుట్ ఇంజరీ ఉంది కదంటే ఐ వుడ్ ప్రిఫర్ ఎ న్యూ లెగ్ ఓవర్ విన్నింగ్ ద ట్రాఫీ అని. అంత పెయిన్లో ఉన్నాడు, అంత పెయిన్లో ఉన్నాడు. అంటే దాని తొందరదలు కూడా నేను ఒకటే, నా కొత్త కాలు కావాలి, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి చెప్తూనే రోలండ్ గారోస్ గెలుచుకోవడానికి కొత్త కాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. వెల్ దెవర్ రౌండ్స్, మళ్ళీ వస్తాడా, మళ్ళీ ఆడతాడా, ఇదేనా తన ఇది, వాట్ ఈస్ హిస్ ఫ్యూచర్ అని. ఐ ట్రై అండ్ కమ్ బ్యాక్ అండ్ ప్లే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి రఫాయల్ నదాల్ అన్నాడు. బట్ అన్లిమిటెడ్ అనేది తెలుస్తుంది మనకి, చాలా లిమిటెడ్గా ఆడబోతున్నాడు. ఎన్ని రోజులు ఆడతాడు, ఎన్ని టోర్నమెంట్స్ ఆడతాడు, పిక్ అండ్ చూస్ చేసుకుంటాడు, అన్నీ ఆడతాడు, ఎవరికి తెలియదు. బట్ ఉన్నన్నాళ్ళు మాత్రం మకుటం లేని మహారాజు, మట్టి మాణిక్యం, టెన్నిస్ దిగ్గజం రఫాయల్ నదాల్. వామోస్ రఫా. కామెంటరీ చేయడానికి ఐ వాజ్ బ్లెస్డ్, నాకు అవకాశం వచ్చింది. నోవాక్ అండ్ రాఫా మ్యాచ్ కూడా కామెంటరీ చేశాను. రాఫా ఫైనల్ విక్టరీ అప్పుడు వాయిస్ చేసే ఒక అదృష్టం దక్కింది. వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేయర్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటూ వచ్చాం ఈ రోలండ్ గారోస్ ఫ్రెంచ్ ఓపెన్లో. అండ్ లెజెండ్ ఇక్కడ ట్రోఫీ గెలిచి తన హిస్టరీ తను ఎప్పుడు కూడా స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాడు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం తన ఫస్ట్ రోలండ్ గారోస్ టైటిల్ గెలుచుకున్నాడు. అండ్ 36 ఇయర్స్ ద ఓల్డెస్ట్ ఎవర్ రోలండ్ గారోస్ మెన్స్ సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నదాల్. విత్ 22 గ్రాండ్ స్లామ్స్ కంఫర్టబుల్లీ ఓవర్ ది టాప్, అందులో ఎటువంటి సందేహం లేదు. నోవాక్ జోకోవిచ్ ప్రాబబ్లీ 3 గ్రాండ్ స్లామ్లు గెలవాలి, ఇంకొక 2 ఏళ్ళు పట్టచ్చేమో అది బ్రేక్ చేయాలంటే, అది ముందుకెళ్లాలంటే. రాఫా ఎంతకన్నా గెలుస్తాడో లేదో తెలియదు. బట్ అదే అంటున్నాను కదా, ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఎవరు ఫ్యాను, ఎవరు గొప్ప అనే విషయాన్ని పక్కన పెడితే ద ఇంపాక్ట్ అండ్ ఈ 3 ఆఫ్ జనరేటెడ్ రాజర్ రాఫా అండ్ నోవాక్ హెస్ బిన్ ఫినామినల్. సరే, వీళ్ళ ముగ్గురులో గోట్ ఎవరు, లేదా వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ టెన్నిస్ ప్లేయర్ అనే దాని గురించి వీడియో కావాలంటే కనుక మీరు అడగండి, ఈ ముగ్గురు స్టైల్స్ని కంపేర్ చేస్తూ చేస్తా. బట్ ప్రస్తుతానికి మాత్రం దిస్ మూమెంట్, దిస్ ఇయర్, దిస్ గ్రాండ్ స్లామ్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు